ఈరోజున ఇసుక కొరత పైన రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. అన్ని రాజకీయ పక్షాలు కూడా పాల్గొన్నాయి. అన్ని రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించాం. ఈ సందర్భంలో మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవటం జరుగుతుంది. ఇసుక కొరతను తీర్చమని చెప్పి నూతన విధానాలు ప్రకటించమని, ఈ నెలాఖరులోపుగా కనుక ఇసుక కొరత తీర్చకపోతే ఖచ్చితంగా అన్ని రాజకీయ పక్షాలతో కలిసి సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాము, ముట్టడి చేయదలుచుకున్నాము. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి కొరత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో ప్రజలు చాలా ఇవాళ వరద వచ్చి కూర్చున్నది కాబట్టి పడవల్లో ఇసుకల ద్వారా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పడవల ద్వారా గతంలో ప్రభుత్వాలు సప్లై చేసినాయి, కానీ ఆ చరిత్ర రాజధాని నగరంలో విజయవాడ ప్రాంతంలో ఉన్నది కాబట్టి మరిన్ని ఇసుకరీచ్చల్ని ప్రారంభించాలి. ఇసుకరీచ్చల్ని ప్రారంభించి తక్షణమే ఇసుక కొరతను తీర్చాలి, నూతన పాలసీ విధానం ప్రకటించాలి. ఆ వైపుగా కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే విజయవాడ నగరంలో ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తాం, సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.